హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో నాప్సాక్ అల్గారిథం సో ఈ నాప్సాక్ అల్గోరిజం ఏం చేస్తుంది అంటే పబ్లిక్కి క్రిప్టోగ్రఫీ కింద యూజ్ యూజ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిమెట్రిక్కి టైప్ ఆఫ్ అల్గోరిజం సో దిస్ ఈజ్ ఎసిమెట్రిక్ టైప్ అల్గోరిజం సో ఇక్కడ మనకి టూ ఎసెమెట్రిక్కి మీన్స్ ఆర్ యూజింగ్ టూ కీస్ దట్ ఈస్ పబ్లిక్ కి అండ్ ప్రైవేట్కి సో ఇక్కడ పబ్లిక్కి క్రిప్టోగ్రఫీలో వీఆర్ యూజింగ్ టూ కీస్ దట్ ఈస్ పబ్లిక్కి అండ్ ప్రైవేట్కి పబ్లిక్కి వచ్చి ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం అండ్ ప్రైవేట్కి వచ్చి డిక్రిప్షన్కి యూజ్ చేస్తాం సో ఇక్కడ ఎవ్రీ నాప్సాక్ ప్రాబ్లంలో మనకి టూ థింగ్స్ కింద మనం డిస్కస్ చేస్తాం సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే అండ్ హార్డ్ వే సో ఈజియెస్ట్ వే ఏంటి హార్డ్ వే ఏంటి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్కి పబ్లిక్కి జనరేట్ చేసుకుంటాం ఆల్రెడీ ప్రీవియస్ అల్గరిజమ్స్ లో కూడా చూడటం జరిగింది సో ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ జనరేషన్ లో ప్రైవేట్ కీ అనేది చాలా ఈజీగా మనం జనరేట్ చేసుకోవచ్చు బికాస్ హియర్ వీఆర్ యూజింగ్ సూపర్ ఇంక్రీజింగ్ ప్రాబ్లం సూపర్ ఇంక్రీజింగ్ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకుని మనం ప్రైవేట్ కీ అనేది జనరేట్ చేసుకుంటాం ఆ ప్రైవేట్ కీ ఫస్ట్ జనరేట్ చేసుకున్న తర్వాత దాని నుంచి పబ్లిక్ కీ అనేది జనరేట్ చేసుకుంటాం అది కొంచెం హార్డ్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి నాప్సాక్ లో ఈజీ నాప్సాక్ అండ్ హార్డ్ నాప్సాక్ అంటాం ఈజీ నాప్సాక్ మీన్స్ వీఆర్ జనరేటింగ్ ప్రైవేట్ కి అండ్ హార్డ్ నాప్సాక్ మీన్స్ వీఆర్ జనరేటింగ్ పబ్లిక్ కి సో వన్స్ మనం ప్రైవేట్ అండ్ పబ్లిక్ కి జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా త్రీ స్టెప్స్ సేమ్ ప్రీవియస్ అల్గోరిథం లాగానే కీ జనరేషన్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ త్రీ ప్రాసెసెస్ అనేవి పెర్ఫామ్ చేయాలి ఇక్కడ ప్రపోజ్డ్ బై అంటే అసలు ఫస్ట్ ఈ అల్గోరిథం ఎవరు ప్రపోజ్ చేశారు అంటే హెల్మెన్ అండ్ రాల్ఫ్ మెర్కిల్ అని చెప్పి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఈ ఇద్దరు ద్వారా మనకి ఈ అల్గోరిథం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ జనరేషన్ అండ్ ప్రైవేట్ కి పబ్లిక్కి ఈ త్రీ కాంబినేషన్స్ మనం తీసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న త్రీ స్టెప్స్ దట్ ఈస్ కీ జనరేషన్ అండ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఓకే ఈ త్రీ స్టెప్స్ దో ఫస్ట్ స్టెప్లో కీ జనరేషన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా పబ్లిక్కి అండ్ ప్రైవేట్ కి టూ కాంబినేషన్స్లో మనం జనరేట్ చేసుకోవాలి పబ్లిక్ మీన్స్ హార్డ్ ప్రైవేట్ మీన్స్ ఈజీ సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఈజీకి దట్ ఈస్ ప్రైవేట్ కీ ప్రైవేట్ కీని ఫస్ట్ మనం జనరేట్ చేసుకోవాలి అంటే స్టెప్ ఇంక్రీజ్డ్ లో జనరేట్ చేసుకోవాలి సో నేను ఆ స్టెప్ ఇంక్రీజింగ్ అల్గోరిథంలో జనరేట్ చేసుకుంటూ నేను ఒక కొన్ని నెంబర్స్ని ఎజ్యూమ్ చేసుకున్నాను యాజ్ ప్రైవేట్ కీ దట్ ఈస్ వన్ టూ ఫోర్ ఎయిట్ ట్వంటీ అండ్ ఫిఫ్టీ నేను తీసుకున్న ప్రైవేట్ కీ నెంబర్స్ వన్ టూ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఫిఫ్టీ సో ఈ నెంబర్స్ కూడా స్టెప్ ఇంక్రీజింగ్ అల్గోరిథం ఫార్మేషన్లో ఉన్నాయని చెప్పుకున్నాం అది ఎలాగో చూద్దాం so first 1 anadi maniki 2 kanna greater ayundali, that is less ayundali so that is 1 is less than 2 and the next one 1 plus 2 is less than next number 4 3 is less than 4 next 1 plus 2 plus 4 is less than 8 that is 3 plus 4 7 is less than 8 next 1 plus 2 4 plus 8 is less than 20 అండ్ ద నెక్స్ట్ వన్ వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఈజ్ లెస్ దాన్ ఫిఫ్టీ సో ఇలా సాటిస్ఫై చేస్తూ మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు బట్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ నెక్స్ట్ ఇంక్రీజింగ్ నెంబర్ కింద మనకి ఫార్మేషన్ అవ్వాలి అదర్వైజ్ ఇక్కడ మనకి సొల్యూషన్ అయితే కరెక్ట్గా రాదు సో ఇది మెయిన్ కండిషన్ యాప్సాక్ లో సో ఇలా మనం ఒక ప్రైవేట్ కి జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగెయిన్ టూ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి ఎం అండ్ ఎన్ అనే టూ ర్యాండమ్ నెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అగైన్ ఎం అండ్ ఎన్ అనేవి టూ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ ఎం ఎం అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ సీక్వెన్స్ మనం తీసుకున్న సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్లో ఉన్న అన్ని నెంబర్స్ యొక్క సమీషన్ కన్నా గ్రేటర్ నెంబర్ అయి ఉండాలి సో వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఎయిటీ ఫైవ్ సో సమ్ అనేది ఎయిటీ ఫైవ్ అయితే దాని యొక్క ఎయిటీ ఫైవ్ కన్నా గ్రేటర్ నెంబర్ కాబట్టి నేను ఇక్కడ వన్ టెన్ అనే నెంబర్ని చూస్ చేసుకున్నాను సో దట్ ఈస్ ఎమ్ ఈక్వల్ టు వన్ టెన్ అండ్ నెక్స్ట్ వన్ వాట్ అబౌట్ ఎన్ ఎన్ కూడా మనకు ఒక కండిషన్ ఉంది దట్ ఈస్ సెలెక్ట్ ఇట్ హ్యాస్ నో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఎంకి కి కి నో కామన్ ఫ్యాక్టర్స్ లేకుండా మనం ఎన్ని చూస్ చేసుకోవాలి సో వై ఎన్ ఈక్వల్ టు థర్టీ వన్ ఐఎమ్ చూసింగ్ ఎన్ ఈక్వల్ టు థర్టీ వన్ సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్కి జనరేట్ చేసుకోవాలి పబ్లిక్కి జనరేట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ప్రైవేట్ కీ సో ప్రైవేట్ కీ ఏంటి మనం తీసుకున్న ప్రైవేట్కి వన్ టూ ఫోర్ ఎయిట్ ట్వంటీ అండ్ ఫిఫ్టీ సో దీన్ని మనం ఒక డి అనే మెసేజ్ కింద తీసుకుంటే దట్ ఈస్ ద ప్రైవేట్ కి కింద తీసుకుంటే దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పబ్లిక్కి డిఐ ఇంటూ ఎన్ మాడ్ ఎం సో ఆల్ డిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్తో మనం ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసుకుంటాం దట్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఇంటూ వాట్ ఈజ్ ఎన్ థర్టీ వన్ మాడ్ వన్ టెన్ అండ్ సెకండ్ నెంబర్ టూ ఇంటూ థర్టీ వన్

అండ్ ద నెక్స్ట్ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ కూడా వన్ టెన్ కన్నా సిమిలర్ స్లో లెస్ నెంబర్ కాబట్టి సేమ్ నెంబర్ అగైన్ మనకి డివిజన్ చేస్తే వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ నెక్స్ట్ వన్ సెవెంటీ అండ్ నెక్స్ట్ వన్ టెన్ సో ఇక్కడ మనం రిమైండర్ అనేది గెట్ చేసుకోవాలి నాట్ క్వశ్చన్ అండ్ నాట్ డివిడెండ్ ఓకే సో ఇక్కడ మనకి పబ్లిక్కి జనరేట్ అయింది ఫ్రమ్ ప్రైవేట్కి సో వాట్ ఈస్ పబ్లిక్కి థర్టీ వన్ సిక్స్టీ టూ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీ అండ్ టెన్ ఇన్ నెక్స్ట్ ప్రొసీజర్ మనకి ఫస్ట్ కీ జనరేషన్ కంప్లీట్ అయింది అండ్ ద నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్ సో వాట్ ఈజ్ ఎన్క్రిప్షన్ మనం ఎన్క్రిప్షన్ చేయాలి అంటే మనకి ప్లెయిన్ టెక్స్ట్ అనేది తీసుకోవాలి సో ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఎన్క్రిప్షన్ ప్రొసీజర్ కంప్లీటెడ్ నెక్స్ట్ డిక్రిప్షన్ డిక్రిప్షన్లో లో మనం చేసేది సైఫర్ టెక్స్ తీసుకుంటాం సైఫర్ టెక్స్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ అనేది గెట్ చేసుకోవాలి సేమ్ ఈ స్టెప్లో ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే తీసుకున్నామో ఆ ప్లేయిన్ టెక్స్ట్ మనకి సేమ్ గెట్ అవ్వాలి అప్పుడు మనం తీసుకున్న ప్రొసీజర్ కానీ మనం ఫాలో అయిన అల్గోరిథం కానీ కరెక్ట్ గా ఫాలో అయినట్టు సో అదే మనకి సింపుల్ సొల్యూషన్ సో నేను ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను సో దట్ ఈజ్ ఎజ్యూమ్ ప్లెయిన్ టెక్స్ట్ సో దట్ ఈస్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ 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 జీరో జీరో సో నేను ఇక్కడ ప్లెయిన్ టెక్స్ ని సిక్స్ డిజిట్స్ కింద డివైడ్ చేసుకున్నాను ఎందుకు సిక్స్ డిజిట్స్ కింద డివైడ్ చేసుకున్నాను అంటే ప్రీవియస్ గా మనం తీసుకున్న ప్రైవేట్ కి అండ్ పబ్లిక్ కి నేను సిక్స్ డిజిట్ ఫార్మేషన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సిక్స్ డిజిట్స్ కింద డివైడ్ చేసుకున్నాం అదే మనం అక్కడ ఫైవ్ డిజిట్స్ తీసుకుంటే ఇక్కడ ఫైవ్ డిజిట్స్ కింద డివైడ్ చేసుకోవాలి అక్కడ సెవెన్ డిజిట్స్ తీసుకుంటే సెవెన్ డిజిట్స్ కింద డివైడ్ చేసుకోవాలి సో ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ కింద డివైడ్ చేసిన తర్వాత సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ పార్ట్ సో అగైన్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ లో ఉన్న ఎన్క్రిప్షన్ ప్రొసీజర్లో ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కింద మనం కన్వర్ట్ చేయాలి సో హియర్ ద ప్రొసీజర్ ఈస్ వన్ ఇంటూ థర్టీ వన్ అంటే నేను పబ్లిక్కి యూస్ చేస్తున్నాను సో పబ్లిక్కి వచ్చింది మనకేంటి థర్టీ వన్ సిక్స్టీ టూ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీ అండ్ టెన్ సో నేను వాటితో మల్టిప్లై చేస్తున్నాను వన్ ఇన్ టూ థర్టీ వన్ ప్లస్ జీరో ఇంటూ సిక్స్టీ టూ ప్లస్ జీరో ఇంటూ ఫోర్టీన్ ప్లస్ వన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ జీరో ఇంటూ సెవెంటీ ప్లస్ వన్ ఇంటూ టెన్ సో ఫైనల్గా జీరో వాల్యూస్ అన్నీ కూడా మనకి జీరో అయిపోతాయి నెక్స్ట్ వన్తో క్యాలిక్యులేట్ అయిన వాల్యూస్ చూడండి థర్టీ వన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ వన్ జీరో జీరో వన్ జీరో జీరో వన్ జీరో వన్ సో వన్ జీరో జీరో వన్ జీరో వన్లో థర్టీ వన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టెన్ ద ఆన్సర్ ఈజ్ సిక్స్టీ నైన్ అండ్ ద నెక్స్ట్ నెంబర్ వన్ జీరో వన్ వన్ జీరో జీరో సో సేమ్ ఇక్కడ కూడా వన్ ఇన్ టూ థర్టీ వన్ ప్లస్ జీరో ఇన్ టూ సిక్స్టీ టూ ప్లస్ వన్ ఇన్ టూ ఫోర్టీన్ ప్లస్ వన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ జీరో ఇంటూ సెవెంటీ ప్లస్ జీరో ఇంటూ టెన్ సో ఫైనల్గా క్యాల్కులేట్ చేసిన తర్వాత ద ఆన్సర్ ఈస్ సెవెంటీ త్రీ అండ్ ద నెక్స్ట్ వన్ 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 జీరో జీరో అండ్ ద ఆన్సర్ ఈస్ వన్ థర్టీ ఫైవ్ సో ఫైనల్లీ ద సైఫర్ టెక్స్ట్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ అనేది తీసుకున్న తర్వాత సైఫర్ టెక్స్ట్ వచ్చేసరికి మనకి సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ అండ్ వన్ థర్టీ ఫైవ్ సో ఇప్పుడు ఎన్క్రిప్షన్ ప్రొసీజర్ కంప్లీట్ అయింది నెక్స్ట్ డిక్రిప్షన్ చేయాలి డిక్రిప్షన్ చేయాలి అంటే సైఫర్ టెక్స్ తీసుకుంటాం ప్లెయిన్ టెక్స్ట్ అనేది గెట్ అవ్వాలి సేమ్ ప్లెయిన్ టెక్స్ట్ గెట్ అయింది అంటే మనం ప్రొసీజర్ కరెక్ట్గా చేసినట్టు సో ఇప్పుడు మనం డిక్రిప్షన్ చూద్దాం సో డిక్రిప్షన్కి వచ్చేసరికి ఫస్ట్ క్యాలిక్యులేట్ అండ్ ఇన్వర్స్ అండ్ ఇన్వర్స్ మీన్స్ థర్టీ వన్ ఇన్వర్స్ ఇదొక్కటే కొంచెం టిపికల్ ఆల్రెడీ మీకు ఏ వాల్యూస్ ఇవ్వకపోతే సేమ్ వాల్యూస్తో ప్రొసీజర్ ఫైనల్ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు అదర్వైజ్ ఇక్కడ కొంచెం మనం క్యాల్కులేట్ చేయాలి బికాస్ థర్టీ వన్ ఇన్ ఎక్స్ మాట్ వన్ టెన్ ఈక్వల్ టు వన్ సో థర్టీ వన్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి చూడండి థర్టీ వన్తో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సో ఆన్ మనం వాల్యూ అనేది నార్మల్ వాల్యూ ఫ్లోటింగ్ వాల్యూ కాకుండా రియల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసే వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తూనే వెళ్ళాలి సో అది ఎప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే వెన్ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ వన్ వీఆర్ గెటింగ్ ద రియల్ వాల్యూ అప్ టు వీఆర్ గెటింగ్ ఫ్లోటింగ్ వాల్యూస్ ఓకే పాయింట్ వాల్యూస్ వస్తాయి సో అప్పటి వరకు కూడా మనకి రియల్ వాల్యూ రాదు సో దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ వన్ సో ఇప్పుడు మన దగ్గర సైఫర్ టెక్స్ట్ ఉంది సైఫర్ టెక్స్ట్ ఏముంది సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ అండ్ వన్ థర్టీ ఫైవ్ సో అది కదా మనకి ప్రీవియస్ వాల్యూస్ వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలి సైఫోటెక్స్ట్ అంటే టెక్స్ట్ వాల్యూ ఇంటూ ఎక్స్ మోడ్ ఎం సో ఫస్ట్ సైఫోటెక్స్ చూడండి సిక్స్టీ నైన్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఈజ్ సెవెంటీ వన్ అండ్ మాడ్ ఎం వాల్యూ ఈజ్ వన్ టెన్ సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది ఫిఫ్టీ నైన్ అండ్ ద నెక్స్ట్ వన్ సెవెంటీ త్రీ ఇంటూ సెవెంటీ వన్ మోడ్ వన్ టెన్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే థర్టీన్ వన్ థర్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ వన్ నాట్ వన్ టెన్ దీన్ని క్యాలకులేట్ చేస్తే ఫిఫ్టీన్ సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఈ ఫార్మేషన్ ఎలా చేసుకోవాలి అంటే మనం తీసుకున్న వాల్యూస్ ఫస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా దట్ ఈస్ వన్ టూ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఫిఫ్టీ సో ఈ వాల్యూస్తో ఈ వాల్యూస్ వచ్చేటట్టుగా మార్చుకోవాలి ఫిఫ్టీ నైన్ రావాలి అంటే వన్ ప్లస్ ఎయిట్ దట్ ఈస్ నైన్ నైన్ ప్లస్ ఫిఫ్టీ వన్ ప్లస్ సో దట్ ఈస్ ఫిఫ్టీ నైన్ థర్టీన్ రావాలి అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ సో దట్ ఈస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ రావాలి అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ అండ్ సిక్స్ ప్లస్ ఎయిట్ సో వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి ప్లెయిన్ టెక్స్ట్ మనం ఎలా తీసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో బైనరీ వాల్యూస్ కింద తీసుకున్నాం సో బైనరీ వాల్యూస్ కింద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన వన్ ఎయిట్ ఫిఫ్టీన్ చూడండి సో మనం తీసుకున్న నెంబర్స్ వన్ టూ ఫోర్ ఎయిట్ ట్వంటీ అండ్ ఫిఫ్టీ సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ వన్స్ వేసుకుని రిమైనింగ్ వాల్యూస్ జీరోస్ వేసుకుందాం సో వన్ వాల్యూ వన్ అండ్ టూ టూ అనే నెంబర్ లేదు జీరో ఫోర్ అనే నెంబర్ లేదు జీరో అండ్ ఎయిట్ ఉంది కాబట్టి వన్ ట్వంటీ ఉంది ట్వంటీ లేదు కాబట్టి జీరో ఫిఫ్టీ ఉంది కాబట్టి వన్ అండ్ ద నెక్స్ట్ వన్ వన్ జీరో వన్ వన్ జీరో జీరో అండ్ ద నెక్స్ట్ వన్ 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 జీరో జీరో సో ఒక్కసారి మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్తో కంపేర్ చేసి చూద్దాం సో మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ వన్ జీరో జీరో ఆల్ వన్స్ జీరో జీరో సో ఫోర్ వన్స్ జీరో జీరో సో మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసాం సైఫర్ టెక్స్ ని అగైన్ ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి వీఆర్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్ సో దట్ ఈస్ వీఆర్ ఫాలోయింగ్ ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ వీ యర్ క్యాల్కులేషన్ ఈస్ కరెక్ట్ అండ్ వ్యూ అర్ ప్రొసీజర్ ఈస్ కరెక్ట్ సో దిస్ ఈస్ ద నాప్సాక్ ఆల్గోరిదం ఇలా ఏంటంటే మనం ఎప్పుడైతే ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ సైఫోటెక్స్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ గెట్ చేసామో అప్పుడు మనకి ఆ క్వశ్చన్ ఆ ప్రాబ్లం కరెక్ట్ కాబట్టి మీరు హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఎక్కువగా ఇది మనకి ఎస్ఐ క్వశ్చన్స్కే అడుగుతారు వాళ్లే టైమ్స్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్ ఈ కీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు ఇదే ప్రొసీజర్లో క్యాలిక్యులేట్ చేయాలి మీకు టైం మాత్రం వేస్ట్ అయ్యేటట్టయితే ఇక్కడే కొంచెం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీరు ఆ వాల్యూ వచ్చేంత వరకు చేసుకుంటూనే వెళ్ళాలి అదర్వైజ్ అసలు వాళ్ళు న్యాప్సా కల్గోరుదా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు ఈ సేమ్ తో ఫాలో అయిపోతే సరిపోతుంది సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ